ప్రస్తుత వాతావరణం అటు వ్యవసాయానికే కాదు ఇటు అనుబంధ రంగాలకు జటిలతరంగా మారింది. నీటిలో పెరిగే జీవులకు ఈ మార్పులతో సంబంధం ఏమిటా అనుకుంటున్నారు కదా. కానీ చేపలు, రొయ్యలు శీతల రక్త జీవులు. మారుతున్న వాతావరణం వాటి ఎదుగుదలపై ప్రభావం చూపిస్తుంది. అప్పటిదాకా వర్షం, ఆనక విపరీతమైన ఎండ, ఈ విపరీత వాతావరణ పరిస్థితుల వల్ల చెరువులోని నీటి గుణగణాలు మార్పు చెంది చేపలు ఒత్తిడికి గురయ్యే ఆస్కారం ఉంటుంది. దీంతో చేపలు వ్యాధులకు లోనవుతాయి. మారుతున్న వాతావరణంలో చేపల చెరువుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యల గురించి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఏ శ్రీనివాస్ ఇలా తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఏంటంటే మనకి ఎక్కువగా వర్షాలు పడుతున్నాయి, అలాగే తుఫాన్లు కూడా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మనకి చేపల చెరువులు కానీ గమనించినట్లయితే మన చేపల చెరువుల్లో ముఖ్యంగా ఈ నీటి గుణాల్లో తేడా అనేది వస్తుంది. ఈ నీటి గుణాలు ముఖ్యంగా చూసినట్లయితే మనకి పిహెచ్ ఆక్సిజన్ పిహెచ్ అనేది అంటే తగ్గుదల ఉంటుంది. అదేవిధంగా మనకి ఆక్సిజన్ అనేది కూడా చేపల చెరువుల్లో తగ్గుముఖం పడుతుంది. అదేవిధంగా మిగతా ఆల్కలినిటీ, హార్డ్నెస్ ఇవి కూడా మనకి తక్కువయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ సమయంలో మనం ఏంటంటే ఈ చెరువులను చూసినట్లయితే కొంతవరకు పిల్ల చెరువులు ఎక్కువగా ఉంటాయి. అదే కాకుండా కొన్ని చెరువులు అయితే మనకు పట్టుబడికి వచ్చిన చెరువులు కూడా అక్కడక్కడ కనిపిస్తుంటాయి. ఈ సమయంలో మనం గమనించవలసింది ఈ చేపల చెరువుల్లో నీటి గుణాలను ముందుగా పరీక్ష చేయించుకోవాలి. వీటిలో ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే పిహెచ్ పిహెచ్ అనేది మనకి 7.5 నుంచి 8.5 మధ్య ఉండాలి. అయితే ఏంటంటే ఈ సమయంలో మనకి 7.5 కంటే తక్కువ కూడా అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. ఈ టైంలో మనం చేపలను పరిశీలించినట్లయితే ఎక్కువగా చేపలు ఉపరితలంలో తిరగడం, అదేవిధంగా వెలకిలా కూడా తిరగడం అనేది జరుగుతుంటుంది. ఆ తర్వాత మనకి ఆక్సిజన్ సమస్య అనేది ఉదయాన్నే గమనించినట్లయితే ఈ చేపలన్నీ కూడా ఎక్కువగా పైకి వచ్చి ఎక్కువగా ఆక్సిజన్ కోసం పైన అంతా కూడా తిరుగుతుంటాయి, ముట్లు ఎత్తు అంటుంటాము. ఈ విధంగా ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఈ చేపల చెరువులో మనకి నీటి గుణాలు తేడా వచ్చిందని గమనించాలి. ఈ వీటి వల్ల ఒత్తిడి ఎక్కువగా పెరిగి మనకి ఎక్కువగా వ్యాధులు అనేవి రావడం జరుగుతుంది, ముఖ్యంగా బ్యాక్టీరియా వ్యాధులు. చేపల చెరువులు మనకి ఎక్కువగా ఈ కాలంలో చూసినట్లయితే మనకి ఈ చేప పెయిన్ ఒకటి, అలాగే మనకి శంకుపోత వ్యాధి, అలాగే శంకు జలగ వ్యాధులు కూడా మనం ఎక్కువగా గమనించడం జరిగింది. ముఖ్యంగా మనం ఎప్పుడైతే ఈ వాతావరణం మబ్బుగా ఉండి వర్షాలు 2-3 రోజులు వర్షాలు బాగా పడుతున్నాయనగానే మనం వెంటనే మనం ఈ చేపల చెరువుల్లో నీటిని గమనించి ఈ నీటి రంగు చూసినట్టయితే ఏంటంటే మనకి లేత ఆకుపచ్చింది, గోధుమ ఆకుపచ్చ రంగులో ఉండాలి. అయితే మనకి ఎప్పుడైతే ముదురాకపచ్చ కానీ అదేవిధంగా మనకి అసలు రంగు కానీ లేనట్లయితే అటువంటి చెరువులు ఎక్కువగా మనకి ఈ ఆక్సిజన్ సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకేంటంటే ఈ టైంలో మనకి చేపల చెరువుల్లో ఉదయం పూట అగ్రికల్చర్ సున్నాన్ని ఎకరానికి ఇంచుమించి 30 కేజీలు చొప్పున చల్లుకోవాలి. అదేవిధంగా ఎక్కువగా జిగురు కానీ ఎక్కువగా ఉన్నట్లయితే మనకి చేపల చెరువులో ఈ శంకు జలగ ఎటువంటివి గమనించినట్లయితే మనకి అగ్రికల్చర్ లైమ్తో పాటు సాధారణ ఉప్పుని మనకి ఎకరానికి ఇంచుమించు 40 కేజీల వరకు కూడా కలుపుకుని మనం చెరువులో చల్లుకున్నట్లయితే చాలా వరకు మనకి శంకు జలగ వ్యాధులు కూడా తగ్గడం జరుగుతుంటుంది. ఈ సమయంలో మనకి ఎక్కువగా మనకి చేప పెయిన్ ఉందనో లేకపోతే వ్యాధులు ఉన్నాయని చెప్పి మనకి ఈ శానిటైజర్ని ఏదైనా బ్రోమిన్ 5% బ్రోమిన్ అని లేదా మిగతా అయోడిన్ అని ఇటువంటి శానిటైజర్ని అదేవిధంగా డెల్టా మిత్రన్ వంటి ఈ క్రిమిసంహారక మందుల్ని కూడా మనం ఎక్కువగా వాడడం జరుగుతుంది. వాతావరణం ఎప్పుడైతే మనకి ఎండ లేకుండా మేఘావృతం అయిందో అటువంటి సమయంలో ఈ రసాయనాలు వాడడం వల్ల మనకి ఈ ఆక్సిజన్ సమస్య ఇంకా ఎక్కువ అవుతుంది. అందుకేంటంటే వాతావరణం గమనించి ఒకవేళ మనకు తప్పనిసరిగా మనం కొట్టాలి అనుకుంటే పొటాషియం పెర్మాంగనేట్ అనే దాన్ని తీసుకుని ఎకరానికి ఇంచుమించు కేజీ చొప్పున జల్లినట్లయితే చాలా వరకు మనకి ఉపయోగంగా ఉంటుంది. అదేవిధంగా మనకి అగ్రికల్చర్ లైము సాధారణ ఉప్పుని మనం ప్రతి 10 రోజులకు కూడా మనం వాడినట్లయితే చాలా వరకు ఈ క్రిమిసంహారకంగా పనికొచ్చి మనకి ఈ వీటిలోని పిహెచ్ను కూడా ఇవి నియంత్రించి మనకి నీటి గుణాలను కూడా నియంత్రణలో ఉండి చేపకు ఒత్తిడి కలగకుండా వ్యాధులు రాకుండా జరుగుతుంది. తర్వాత ఎప్పుడైతే మనం ఈ నీటి గుణాలన్నీ సక్రమం చేసిన తర్వాత రోజుకి ఒక 2-3 చేపలు కానీ చనిపోతాయి అనగానే మనం తప్పనిసరిగా ఆ చేపలను తీసుకెళ్ళి మన దగ్గరున్న పరీక్షాలయంలో చేపను పరీక్షించిన తర్వాత దాంట్లో ఏమైనా వ్యాధులు ఉన్నాయంటే దాన్ని బట్టి మనకి ఈ నీటి గుణాలని అనుసరించి మనం వాటికి సంబంధించిన మందులు అనేవి వాడడం జరుగుతుంది. ముఖ్యంగా వీటికి ఏంటంటే మనకి ఈ బ్యాక్టీరియా వ్యాధులను చూసినట్లయితే మనకి ఈ యాంటీబయాటిక్ మందులు మనం మేతలో వాడాల్సి ఉంటుంది. అయితే వాటిని మనం ఈ రోగ నిర్ధారణ చేసి దానికి రెడ్ డిసీజ్ ఉందా లేకపోతే మనకి తాటాకు తెగులుందా లేదంటే మనకి అల్సర్ డిసీజ్ ఉందా నిర్ధారణ చేసిన తర్వాత దానికి అనుగుణంగా మనకి మేతల మందు అనేది వాడడం వల్ల ఉపయోగం ఉంటుంది. అలా కాకుండా మనకి ఎప్పుడైతే మనకి అన్ని రకాల వ్యాధులు ఉన్నాయని ఊహించి వాటిని తగ్గడం గురించి అని చెప్పి లేదా ప్రివెంటివ్గా 3 రకాల యాంటీబయాటిక్ని మనకు మేతలో కలిపి కట్టడం జరుగుతుంది. ఆ విధంగా కట్టడం వల్ల ఏమవుతుందంటే వ్యాధి లేకపోయినా సరే పని చేయకపోవడం వల్ల మనకి వ్యాధి ఉన్న చెరువుల్లో కూడా మనకి తర్వాత నిజంగా వ్యాధి వచ్చినప్పుడు మనకి యాంటీబయాటిక్స్ మనం కట్టినా సరే ఉపయోగం ఉండదు. అందుకేంటంటే ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఉండడం వల్ల పెరిగిపోవడం వల్ల మనకి ఈ యాంటీబయాటిక్ పనిచేయకుండా పోతుంది. అందుకేనంటే ఇటువంటి పరిస్థితుల్లో కానీ అసలు ప్రివెంటివ్గా ఏ విధమైన యాంటీబయాటిక్స్ వాడద్దు. మనకి వ్యాధి నిజంగా ఉంది, రోగ నిర్ధారణ చేసిన తర్వాత మాత్రం మనం యాంటీబయాటిక్ కానీ ఈ రసాయనాలుగా వాడడం మంచిది. మామూలుగా మన చెరువులు అయితే రోజువారీగా చూసుకుని
దాంట్లో మనకి క్రిమిసంహారకం కానీ మనకి నివారణ కానీ ప్రివెంటివ్ కానీ వాడాలి అనుకున్నప్పుడు మనకి వాతావరణం ఈ విధంగా మేఘావృతం అయ్యి వర్షాకాలంలో మాత్రం సాధారణ ఉప్పు అలాగే అగ్రికల్చర్ లైము దాంతోపాటు ఏంటంటే మనకు పొటాషియం పెరమాంగనేట్ అని దాన్ని కానీ మనం దఫదఫాలుగా వాడుకున్నట్లయితే మా అన్ని రకాలుగా పనిచేసి మనకి ఈ చేపలకు ఏ వ్యాధులు రాకుండా మనకి ఈ కాలంలో ఉపయోగపడుతుంది.